ఆటో మైలేజ్ ఎలా పెరుగుతుందో మీకు చెప్తాను కొంతమంది కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు అందుకే ఈ వీడియో చేయబోతున్నాను చూస్తే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి దయచేసి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే ఆటో మైలేజ్ ఎలా ఇస్తుందంటే మీకు ఒక ట్రిక్ చెప్తాను ఆ ట్రిక్ ఫాలో అయిపోండి ఓకే లెట్స్ గో డోర్ ఊపించేద్దాం ఇక వచ్చేసామండి ఇక చూడండి ఈ డోర్ ఓపెన్ చేసేసాను ఇప్పుడు మైలేజ్కి సంబంధించి టాపిక్ చెప్పబోతున్నాను అదేంటంటే మైలేజ్ మనకు ఎక్కువ రావాలంటే మనకు డీజిల్ తక్కువ తాగాలి అనుకునే వాళ్ళు ఇది మాత్రం కన్ఫామ్గా చేయాలి అదేంటంటే చూశారా ఇది ఇది ఎక్స్లేటర్ వైరు ఇది ఎక్స్లేటర్ వైరు దీనికి ఇక్కడ లాక్ ఉంటుందండి కొంతమంది లాక్ని పీకేస్తారు మన సెకండ్ హ్యాండ్ బండ్లు కొనేవాళ్ళు గమనించాలి ఈ లాక్ పీకేస్తారు ఇక్కడ కింద ఉంటుంది కనబడుతుందో కనబడలేదో ఇగో ఇక్కడ ఇది నా వేలుంది చూసారా అది ఎక్సలేటర్ లాకు ఆ లాకు సెకండ్ హ్యాండ్ బండ్లు కొన్నవాళ్ళు ఆ లాకు ఫస్ట్ బండి కొన్నవాళ్ళు ఆ లాక్ చూసుకోవాలి ఎందుకంటే ఆ లాక్ తీసేస్తారు ఎందుకంటే అది తీసేయడం వల్ల బండి బాగా పికప్ ఉంటుంది బండి బాగా ఉరుకుతుంది అంటే స్పీడ్ బాగా బాగా అందుకుంటుంది స్పీడ్ అందుకోవడం వల్ల మనకు మైలేజ్ తగ్గుతుంది దాన్ని మనం ఒకటి చూసుకోవాలి దానివల్ల మనకు మైలేజ్ అనేది తగ్గుతుంది దాన్ని సెట్ చేసుకుంటే మనకు మైలేజ్ బాగా ఇస్తుంది అది కాక కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇప్పుడు మనం షార్ట్కట్ షార్ట్ కట్ వే ఉంది కదా అని చెప్పేసి షార్ట్ కట్లో వెళ్ళిపోతూ ఉంటారు ఆ వెళ్ళే దాంట్లో గతుకులు ఉంటాయి ఆ గతుకుల దగ్గర మనం గేర్ అప్డౌన్ అప్డౌన్ చేస్తున్నప్పుడు మనకు డీజిల్ అనేది బాగా కాలుతుంది అదే మనకు మంచిగా ఫ్రీగా ఉన్న రోడ్డు మీద వెళ్ళిపోయామనుకోండి డీజిల్ తక్కువ తాగుతుంది బండి మనకు బండి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటే డీజిల్ కొంచెం తక్కువ తాగుతుంది అదే మనం ఆ గేర్లు అప్డౌన్ అప్డౌన్ చేస్తూ ఉన్నాం అనుకో అప్పుడు డీజిల్ అనేది బాగా కాలుతుంది అది ఇదొకటి గమనించాలండి ఇవి ఇవే రెండు కారణాలు డీజిల్ వల్ల అలాగే మనకు క్లచ్ ప్లేట్లు ఎక్కువ అరిగిపోయాయి అనుకోండి క్లచ్ ప్లేట్ అరిగిపోయింది అనుకో బండి బాగా అరుస్తుంది దాంట్లో డీజిల్ కూడా బాగా కాలుతుంది మనం క్లచ్ ప్లేట్లు కూడా సౌండ్ రాగానే క్లచ్ ప్లేట్ లేపించుకుంటే డీజిల్ అంతా కాలదు మనకు మైలేజ్ వస్తుందండి ఇదొకటికి మెయిన్ మూడు కారణాలండి ఇవి ఇంకా ప్లస్ ఎవరైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనే వాళ్ళు ఇక్కడ స్పీడ్ లాక్ ఉంటుంది ఆ స్పీడ్ లాక్ అనేది చూసుకోవాలి అది విప్పేసి ఉంటే ఆ లాక్ తీసేసి ఉంటే ఆ లాగ్ని సెట్ చేసుకోవాలి ఆ లాక్ ఒక మీరు చూసుకోకపోతే మైలేజ్ అనేది బాగా తాగుతుందండి ఒకటి చూసుకోవాలండి ఇవి ఈరోజు టాపిక్ అండి బాయ్ ఈ మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ